నాలుగో తారీఖు జెడ్పీటీసీ ఎంపీటీసీల యొక్క ఫస్ట్ ఫేజ్ ప్రచారానికి కూడా ఆఖరి రోజు. అదే సందర్భంగా రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి అటు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఓటేయాలని మీ అందరి ద్వారా కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. ఇప్పటికే రెండు ప్రాంతాలై అలాగే ప్రత్యేకంగా జెడ్పీటీ ఎన్నికలు దానికి సంబంధించినటువంటి మేనిఫెస్టో కూడా మేము విడుదల చేయడం జరిగింది. ఈ రోజున అందరూ కూడా అనుకుంటున్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలు పునాదులు కాబట్టి దాదాపు రెండు ఎన్నికలు ఒకేసారి వస్తున్న సందర్భంలో కీలకమైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్ని ఓటర్ని కూడా ఆలోచించి తెలుగుదేశానికి ఓటేయమని కోరుతా ఉన్నాం. ఈ రోజున ఎవరెన్ని చెప్పినా తెలంగాణ ప్రాంతంలో కూడా అభివృద్ధి గురించి విమర్శలు చేసి అభివృద్ధితో ఎన్నో మాటలు మాట్లాడిన సందర్భంలో కొన్ని కొన్ని సందర్భాల్లో కేసీఆర్ కానీ జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణలో అభివృద్ధి అంటూ జరిగితే అది తెలుగుదేశం టైంలోనే, తెలుగుదేశం టైంలోనే విద్యుత్లో బోర్వెల్స్ కానీ కనెక్షన్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ లైన్లు కానీ సక్రమమైన కరెంటు ఇచ్చింది తెలుగుదేశం టైంలోనే మాట చెప్పినారు. కొన్ని సందర్భాలలో అభివృద్ధి విషయం కాదు, ఇది స్వయం పాలన కోసం అభివృద్ధి తెలుగుదేశంలో అనేటువంటి మాట ఈ రోజున మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు మరి జనార్దన్ రెడ్డి వాళ్ళు కూడా మాట్లాడిన మాట ఇక్కడ నేను కోట్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా కూడా అభివృద్ధి పదంలో స్థానిక సంస్థల్లో కానీ స్థానికమైనటువంటి ఎన్నికల్లో కానీ డెవలప్మెంట్లో స్థానిక ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను ఇచ్చినటువంటి పార్టీ, గ్రామాల్లో రోడ్ కనెక్టివిటీ కానీ గల్లీలో ఇంకొక దగ్గర ఉన్నటువంటి సందుల్లో కూడా సీసీ రోడ్లు వేసినటువంటి పరిస్థితి, ఆ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గ్రామాల్లో బడి కానీ హాస్పిటల్స్ కానీ మౌలికమైన వసతులకు సమకూర్చి మొత్తంగా ఎజెండా పెట్టుకున్నటువంటి పార్టీగా గ్రామాలని లక్ష్యంగా పెట్టుకుని జన్మభూమి లాంటి కార్యక్రమాలు చేసినటువంటి పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఆ హక్కు మాకుందని ఖచ్చితంగా ప్రధానికి కూడా వాస్తవాలు తెలుసుకుని తెలుగుదేశం అభ్యర్థులకి ఓటేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. అక్కడ ఆంధ్రాలో కూడా ఈ రోజున డెవలప్మెంట్ విషయంలో, ఈ రోజున మాట్లాడేటువంటి పునర్నిర్మాణ విషయంలో సరైనటువంటి నాయకత్వం, సిన్సియర్గా విజన్ ఉన్నటువంటి నాయకత్వం ఉంటేనే అక్కడ ఉన్నటువంటి కొత్త రాష్ట్రంలో అభివృద్ధి కానీ అక్కడ ఉన్న వనరులు కానీ అక్కడ ఐటీ ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశం ఉందని ఆలోచిస్తున్న రోజుల్లో దానికి కూడా ప్రభుత్వానికి సహకరించే విధంగా ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ సమగ్రంగా ఆలోచించుకుని తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మాకు ఒక ధైర్యం ఉండింది ఈ ఎన్నికల్లో, ఎన్నికలు అనివార్యమైన పరిస్థితి వచ్చినా, ఎన్నికల అసందర్భంగా స్థానిక సంస్థలు ఇవన్నీ కలిపి వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి, కౌంటింగ్ కూడా జరిగిపోతుంది, ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ తెలుగుదేశం యొక్క ఉనికిని బలాన్ని తెలియజేస్తుందని మేము నమ్మాం. సరే, ఎన్నికలు కొంచెం ఇబ్బంది అనేటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ అన్ని పార్టీలు చెప్పినా కనీసం రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తామనేటువంటి మాట ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పుడు ఇది ఒక మంచి అవకాశం. ఈ రోజున పోల్స్ పేరు మీద వివిధ రంగాలైన పోల్స్ వస్తూ ఉన్నాయి, ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి, కానీ రియల్ ఫలితాలు వచ్చే సందర్భం స్థానిక సంస్థలు ఖచ్చితంగా ఎన్నికల ముందు కాబట్టి ఆ ఫలితాలు వస్తాయని మేము ఆశించాం. మరి దాన్ని మరి పోస్ట్పోన్ చేయటం వలన ఆ ఫలితాలు కూడా ఆగుతున్నాయి. కానీ మా నమ్మకం ఏ ఫలితాలైనా ఇప్పటికే వచ్చిన మూడు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి మా యొక్క ఎన్నికల ఫలితాలు గ్రాఫు తప్పకుండా తెలుగుదేశం గెలిచి తీరుతుంది స్థానిక సంస్థల్లో కానీ రేపు వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్లోని నమ్మకంతో మరొకసారి ఓటర్ని
ఆ విధంగా సపోర్ట్ చేయాలని తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకి ఓటేయాలని మీ ద్వారా ప్రత్యేకంగా నేను కోరుతున్నాను.